నగరంలోని నామదేవవాడలోని ఛత్రపతి హనుమాన్ ఆలయంలో శ్రీ శివ పంచాయతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. మొదటి రోజున గణపతి పూజ, పుణ్యవచనము, మంటు దేవత స్థాపన తదితర కార్యక్రమాలు బ్రహ్మశ్రీ అమాచిత దివాకర శర్మ, బ్రహ్మశ్రీ వేలేటి పశుపతి శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన భారతదేశం సనాతన ధర్మపురి రక్షణకై అనాదిగా ముందడుగు వేచున్నదని, భగవంతుణ్ణి తెలుసుకున్నటకు జీవకోటికి అనేక మార్గములు ఉన్నవని, మన దేవాలయాలు మార్గదర్శకములుగా కలుగుచున్నవని అన్నారు. మనలో దైవ చైతన్యం తేవడానికి ఛత్రపతి హనుమాన్ మందిరం కొన్ని దశాబ్దాలుగా భక్తులకు కొంగు బంగారంగా నిలిచి ఉన్నాయని వారు అన్నారు. ధార్మిక ఆస్తిక భక్తులందరికీ కూడాను తెలియజేసే విషయము, మన ఇందూరు నగరంలో నామదేవువాడ నామదేవుని యొక్క నివాస స్థలమైనటువంటి ఈ ప్రాంతంలో పురాతనమైన దేవాలయం ఛత్రపతి హనుమాన్ దేవాలయం. ఈ ఆలయంలో ఈ సంవత్సరము 10వ తేదీన హనుమ జయంతి అనేటువంటి కార్యక్రమం ఉంది. అంటే ఆంజనేయ స్వామి యొక్క జన్మదినం. మనము ఇంతకుముందు చైత్రశుద్ధ పౌర్ణిమ రోజున హనుమ జయంతి, హనుమద్ విజయోత్సవం అని చెప్పి వైభవంగా చేసుకున్నాము. లెక్క ప్రకారంగా ఆంజనేయ స్వామి పుట్టినటువంటి రోజు ఈ సంవత్సరం 10వ తేదీ 5వ నెల 2018 రోజున జన్మించినాడు. దీన్ని పురస్కరించుకొని ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తలు, భక్తులు అందరూ కలిసి ఒక యూనిటీగా ఏర్పడి ఈ ఛత్రపతి హనుమాన్ దేవాలయంలో అత్యంత వైభవంగా శ్రీ శివ పంచాయతన సహిత ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఈ రోజునే ప్రారంభమైంది. ఉదయము 9 గంటలకు అఖండ దీపారాధనతో ప్రారంభమై మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యాహ వాచనము, గౌరీ పూజ, నాందీ సువర్ణాభ్యుదయకము, దానితో పాటు ధ్వజారోహణ కార్యక్రమము, గోమాత పూజ